బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మరోసారి నోరు జారారు. మొన్న టీడీపీ నేతలపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డ మంత్రి ఈసారి నిరుద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కకు బిస్కెట్ వేస్తే విశ్వాసం ఉంటుందని, మనిషికి సాయం చేస్తే విశ్వాసం ప్రదర్శిస్తాడని, కానీ జగన్ మంచి పనులు చేస్తున్నా మీరు ఎందుకు చప్పట్లు కొట్టడం లేదని ప్రశ్నించారు. నర్సన్నపేటలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి నిరుద్యోగులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. చప్పట్లే నిజాయితీ పరులకు బహుమానమన్నారు. అయితే ఈ సమావేశంలో నిరుద్యోగులను కుక్కలతో పోల్చుతూ మాట్లాడడంపై అక్కడున్న వారు విస్తుపోయారు. ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు కనీసం మీ క్లాప్ కొట్టడానికి కూడా చేత రావట్లేదు. చాలా అన్యాయం ఇది. మనలో మార్పు రావాలి, ఆలోచన విధానం మారాలి. ఒక నిజాయితీ పరుడికి ఏం కావాలి? ఈ తాలూకా అసత్మానాలు మీరు చెప్పట్లేదు. మరి ఈవేళ సచివాలయ ఉద్యోగాలు, అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా మీ గ్రామాల్లో మీ పరిసరాల్లో ఉన్న 50 కిళ్ళకి ఒక నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలా అవసరం లేదా?